నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్. ఆస్ట్రో న్యూమరాలజీ అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, 2023 డిసెంబర్ 23 గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేటును గుర్తుపెట్టుకోండి. 23/12/2023 ఈరోజు, ఆ రోజు వైకుంఠ ఏకాదశి. నిజంగానండి, ఆ రోజు ఎంత అద్భుతమైనటువంటి రోజు అంటే అంత అద్భుతమైనటువంటి రోజు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను కొన్ని వీడియోలు చేసి ఉన్నాను. ఎందుకంటే ఈ సుదర్శన హోమం అనేది కూడా ఈ నెలలో వస్తుంది కాబట్టి నేను ఈ మనకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురం వెళ్ళి వచ్చాను. అక్కడ స్వామివారిని ఎట్లా అంటే దగ్గరగా దర్శనం, శీఘ్ర దర్శనం చేసుకున్నానండి. మనకు అక్కడ పండితులు నాకు తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి నేను చాలా ఈజీగా దర్శనం చేసుకోగలిగాను. ఆ స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాతనే ఇక్కడ సుదర్శన హోమం అనేది తెరపెట్టాలి. ప్రతి సంవత్సరం కూడా నేను సుదర్శన హోమం చేస్తూనే ఉంటాను. కాకపోతే నేను ఈ సంవత్సరం చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరి గురించి నేను చేయాలనే ఆలోచన నాకు వచ్చేసిందండి. అంటే మనకు రుణ బాధలు కలిగి ఉన్నటువంటి వారు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, శత్రుత్వాన్ని ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, శత్రుత్వంతో ఎక్కువగా సమస్యలు పొందుతున్నటువంటి వారు, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వారు, ఆరోగ్య సమస్యలు, ఏదైనా ఆరోగ్య సమస్య అనేది, ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి వారు, అదేవిధంగా విదేశాలకు వెళ్ళాల్సినటువంటి వారు విదేశాలకు వెళ్ళలేకపోవడం, మానసిక ప్రశాంతత అనేది కూడా లేని అటువంటి వారికి ఈ సుదర్శన హోమం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఒక రామబాణం లాగా పనిచేస్తుంది సుదర్శన హోమం. నిజమండి, ఈ సుదర్శన హోమంలో మీరు తప్పకుండా పాల్గొనండి. పాల్గొనను అనే మీ నోట్లో నుంచి మాట రాకూడదు, పాల్గొనాలి. అంటే మీరు ఎక్కడో వేరే దేశాల్లో ఉండరు, వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాలో ఉండరు, అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే కష్టం కదా. మీ గోత్రనామాలు నాకు పంపించండి, మీ పేరు, మీ గోత్రనామం, మీ ఇంటి పేరు పంపించినట్టయితే మీ సుదర్శన హోమంలో మీ పేరు, ఇంటిని పేరు, మరి గోత్రనామంతో నేను తప్పకుండా సుదర్శన హోమాన్ని తలపెడతాను. దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు పంపిస్తాను. దీనికి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, స్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గర నుండి నేనేమో ఆశించనండి, ఆ వీడియో షూట్ చేసి మీకు పంపించినందుకు ఫోటోగ్రాఫర్లకు కొంతవరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సుదర్శన హోమాన్ని తలపెట్టడానికి దానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అనేది కూడా నేను తీసుకురావడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి సంస్థానంలో ఉన్నటువంటి పండితులకి వాళ్ళకు సంభావన అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడింటిని బేస్ చేశానండి. ఆ తర్వాత నేను తప్పకుండా ఆ సుదర్శన నా ద్వారానే నేను చేపిస్తాను. కాబట్టి మీరు ఆ రోజు ఏం చేయాలంటే, మీరు మీ దగ్గరలో ఏదైనా ఆలయాలు, విష్ణుమూర్తి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఈ ఆలయాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, శ్రీరామచంద్రమూర్తి ఆలయాలు ఏదైనా పర్వాలేదు, ఎవరైతే ఆ ఆలయము మనకు ఉత్తర ద్వార దర్శనము, ఉత్తర ద్వారము గుండా మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే మాత్రం మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. అదే ఆ రోజు నేను సుదర్శన హోమం ఇక్కడ చేస్తాను కాబట్టి మీకు, మీరు మనోవాంఛ ఫలసిద్ధి రస్తో మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా, ఉద్యోగం కోసం, వివాహం కోసం, ఆరోగ్యం కోసం, వివాహం కోసం, ఇట్లా మీకు ఉన్నటువంటి సమస్యలు, వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు కానీ ఈ సుదర్శన హోమంలో పాల్గొనడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందండి. ఆ రోజు మీరు చక్కగా ఉపవాసం ఉండండి, ఉపవాస దీక్షను పూనుకోండి, ఈవినింగ్ వరకు ఉండండి, ఉపవాసం చేయండి. మీకు రైస్తో వండినటువంటి పిండి పదార్థాలు కానీ, వంటలు కానీ తినకూడదు ఆ రోజు. దానికి పురాణ కథ ఒకటి ఉంది, మురుడనే రాక్షసు బియ్యంలో దాక్కుంటాడు, అందుకే ఆ బియ్యాన్ని ముట్టకూడదు. ఆ బియ్యం ముట్టినటువంటి వారికి పెద్దగా లాభం జరగదు. ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు కనుక సుదర్శన హోమంలో మీరు పాల్గొన్నట్టయితే ఆ సంవత్సరం తిరిగి వచ్చేలోపు మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఆలస్యం అనేది చేయకండి, ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇది వైకుంఠ ఏకాదశి. ఇది చాలా పెద్ద ఎత్తున మంచి చక్కటి పండుగ అండి వైకుంఠ ఏకాదశి. మనం ఈ ఏకాదశి నాడు మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నము 365 రోజులు శక్తివంతంగా అది ఫలిస్తుంది. అందుకే నేను ఈరోజు సుదర్శన హోమం అనేది కూడా మనకు 23 తారీఖున తలపెట్టబోతున్నాను.
ప్రతి ఒక్కరూ పేరు పేరున తెలియజేస్తున్నారండి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ యొక్క స్లాట్ బుక్ చేసుకొని చక్కగా వీడియో చూడండి, ఎంత చక్కగా ఉంటుందో మీరే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.